ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి టీఎస్పీఎస్సీ ప్రక్షాళన కోసం కసరత్తులు చేస్తున్నారు ఇందులో భాగంగా ఢిల్లీలో యూపీఎస్సీ చైర్మన్ మనోజ్ సోనితో రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు టీఎస్పీఎస్సీ ప్రక్షాళనపై యూపీఎస్సీ చైర్మన్తో చర్చించారు పరీక్షల నిర్వహణలో యూపీఎస్సీ అవలంబిస్తున్న విధానాలను అడిగి తెలుసుకున్నారు యూపీఎస్సీ తరహాలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ను పకడ్బందీగా తీర్చిదిద్దుతామని ఇదివరకే సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే ఈ క్రమంలో ప్రశ్నపత్రాల లీకేజీకి అవకాశం లేక ఎలాంటి చర్యలు తీసుకోవాలనే విషయంపై ఆయన ప్రణాళిక సిద్దం చేసుకుంటున్నారు యూపీఎస్సీ చైర్మన్ తో జరిగిన సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సీఎస్ శాంతికుమారి ఢిల్లీ పర్యటనలో భాగంగా తొలి రోజు కేంద్ర మంత్రులు అమిత్ షా హర్దీప్ సింగ్ పూరి గజేంద్ర సింగ్ షెకావత్ తో విడివిడిగా భేటీ అయిన సీఎం రేవంత్ రెడ్డి రెండో రోజు రక్షణ మంత్రి రాజ్నాథ్ తో సమావేశమయ్యారు రక్షణ శాఖ భూములు కంటోన్మెంట్ సమస్యలపై ఆయనతో చర్చించారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు గంటసేపు పలు అంశాలపై చర్చించారు కేంద్రం నుంచి బీఆర్జీఎఫ్ కింద రావాల్సిన పద్దెనిమిది వందల కోట్ల రూపాయల బకాయిలు ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు పదిహేనవ ఆర్థిక సంఘం నిధులు విడుదల చేయాలని కోరారు రాష్ట్రం తీవ్రమైన అప్పుల ఊబిలో ఉందని వెంటనే తగిన ఆర్థిక సహాయం చేయాలని నిర్మలా సీతారామన్ కు రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేసినట్లు కాంగ్రెస్ వర్గాల సమాచారం